నదిలో స్నానం చేస్తే మనకున్న రోగాలు పోతాయి. ఇంతకు ముందు మనం విని ఉంటాం ఆ నదిలో స్నానాలు చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయని. కానీ ఇక్కడ ఉన్న చిన్న పాండి సరస్సులో స్నానం చేస్తే వాళ్ళకున్న శరీర రోగాలు పోతాయని అంటున్నారు. ఈ చిన్న పాండ్ పేరు కజువాకుండు. కజువాకుండులో స్నానం చేసిన వెంటనే వాళ్ళకి ఉన్న చర్మ వ్యాధులు, చర్మానికి రిలేటెడ్ ఏదైనా దురదలు కానీ ఏదైనా వ్యాధులు ఉంటే ఈ నదిలో ఒకసారి స్నానం చేసి వాళ్ళు ఏ బట్టలతో అయితే వచ్చారో ఆ బట్టల్లో కూడా డిజీజ్ ఏదైతే ఉంటుందో అది కూడా పోవాలి అన్నట్టు బట్టలు అక్కడ పడేసి స్నానం చేసిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతే కొన్ని రోజులకి అది నయమైపోతుంది అని అంటున్నారు. అది ఎప్పటి నుంచో పాటిస్తున్నారంట. ఇప్పటికి ఈ రోజు టిల్ టుడే ఇవాళ కూడా పాటించారు. ఇవాళ మార్నింగ్ కూడా మేము ఇటువైపు వెళ్తుంటే చూసాం కొంతమంది ఇందులో స్నానం చేయడం. ఒకళ్ళైతే ఇవాళ మనతో ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. తను ఇక్కడే ఇక్కడ వ్యక్తే, అయోధ్యలో ఉన్న వ్యక్తే. తను అడిగి తెలుసుకుందాం అయోధ్యలో ఉన్న ఈ కజువాకుండులో స్నానం చేస్తే ఏమవుతుంది, ఎలాంటి రోగాలు పోతాయి అనేది. సో మే సునాకి ఏ పాండ్ పే नाया तो पूरा स्किन रिलेटेड प्रॉब्लम्स जैसे किसी इन्फेक्शन या किसी खुजली होता है तो मान्यता है यहाँ की लोगों की यहाँ पर नहाने से खुजली मिट जाती है. मगर एक साल पहले की खुद की बात बता रहा हूँ कि मेरा इन्फेक्शन हो गया था तो मैं डॉक्टर 3-4 डॉक्टर दिखाया, दवाई भी लिया, लगाने के लिए लोशन भी दिया तो आराम नहीं हुआ. तो बगल में एक आंटी जी रहती तो कही वो वहाँ जाके नहाओ तो आपका खुजली मिट जाएगा. हम विश्वास तो नहीं करते नहीं थे. मम्मी भेजी सुबह 5 बजे, आए नहाए, मगर उसके दूसरे दिन से मुझे थोड़ा आराम मिलने लगा है. तब से मैं इस पर विश्वास करने लगा हूँ. और बहुत लोग मानते भी हैं खजुआ कुंड इसलिए बोलते हैं क्योंकि हम खुजली मिट जाती है. खुजली मिट जाती है, इन्फेक्शन किसी रोग होता है तो मिट जाता है. खुजली मिट जाती है अंटे खुजली अंटे मन हिंदी कदा चर्म रिलेटेड दुरदल తను స్వతహాగా తనకు ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది ఎన్నాళ్ళు బాధ పెడుతూ ఉంటే మెడిసిన్ కూడా వాడారంట. స్క్రీన్ దాని మీద లోషన్స్ అవి కూడా అప్లై చేశారంట. బట్ ఎలాంటి మార్పు కనిపించలేదంట. ఇదే ఊర్లో ఉన్నాను, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, ఒకసారి అది ట్రై చేద్దాం ట్రై చేయని వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ చెప్పడం, వాళ్ళ అమ్మగారు చెప్పడంతో వచ్చి ట్రై చేశాడంట. ట్రై చేసిన పక్క రోజు నుండే అది తగ్గుముఖం పట్టడం తనకు కనిపించింది. आप एक ही बार नहाया क्या? एक ही बार नहाया. यहाँ पर 6 महीने पहले जो मेरा दोस्त आया था वो नहाया. ये माना जाता है कि सुबह के टाइम आके ना कोई देखे ना, और जो कपड़े से नहाया जाता है, जिस लोटे से नहाया जाता है वो लोटा कपड़ा बहा दिया जाता है और फिर नया कपड़ा पहन के जाया जाता है. उसके दूसरे दिन से आराम मिलना शुरू हो जाता है. कोई टाइमिंग्स है, स्पेसिफिक टाइमिंग्स ये टाइम पे नहाना वैसा? टाइमिंग है नहीं, मगर कुछ लोग कहते कोई देखे ना कि अकेले जाके नहा लो तब मान्यता है. मतलब टाइमिंग वैसे कोई है नहीं. बिफोर सनराइज? हाँ, सनराइज के पहले तो निकलते समय 5-5:30 बजे आसपास. ना, उसका भी सॉल्व हो गया स्किन प्रॉब्लम? उसका भी हो गया सॉल्व. एक ही बार नाया, उसके बाद हुआ ही नहीं. मेरे पापा के मतलब बचपन ही से, मेरे पापा बचपन में भी नहा चुके हैं. वो खुद बताए थे कि एक बार हम भी नहा चुके हैं वहाँ पर जाके, तो उनका भी खुजली प्रॉब्लम था. वो भी नहा चुके हैं, वो अपने बचपन से नहाए, अपने जब मेरे उम्र के थे मेरे पापा, तो वो भी यहाँ पर आके नहा चुके हैं. ओके, थैंक यू प्रिंस. చెప్పడం ఏంటి అంటే తినే కదా తన ఫ్రెండ్ని కూడా ఒకసారి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఇందులో స్నానం చేయించాడంట. స్నానం ఎప్పుడు సన్రైజ్కి ముందు అరౌండ్ 4:35 ఆ టైంలో వచ్చి ఆ బట్టలతోటే మునిగి తర్వాత ఆ బట్టలు తీసి పక్కన పడేసి కొత్త బట్టలు వేసుకొని ఒకవేళ మునక్కుండా ఒడ్డున మెట్ల మీద కూర్చొని స్నానం చేస్తే ఏ చెంబుతో అయితే స్నానం చేశాడో ఆ చెంబును కూడా తను తాకకుండా ఇంకా మొత్తం అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట. తనకు కూడా సేమ్ తినక జరిగినట్టే పక్క రోజు నుండే చర్మ రిలేటెడ్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఆ తగ్గుముఖం పట్టడం స్టార్ట్ చేసిందంట. కానీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాగ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని అడిగితే, నువ్వు చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచే కాదు మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఇదే మాట చెప్పాడు నాకు అని చెప్తున్నాడు. సో ఇది కజువాకుండు.